కాకినాడలో బోర్డు తిప్పేసిన విజయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ 500 కోట్లకు కుచ్చుటోపీ. రోడ్డున పడ్డ డిపాజిట్ దారులు, పరారీలో యాజమాన్యం. ఆరుగాలం కష్టించి కూడబట్టిన సొమ్ములు అవసరానికి ఉపయోగపడతాయని కొందరు, పిల్లల భవిష్యత్తుకి కొందరు, ఉన్నత చదువుల కోసం కొందరు కొదువ పెట్టిన డబ్బులు కోడిపిల్లలను గద్దెతనుకు పోయినట్టు సుమారు 500 కోట్లు కొట్టేసి పరారైన విజయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ భాగోతం వెలుగుచూసింది. ఈ బ్యాంకులో డిపాజిట్ చేసిన ఖాతాదారులు నడి రోడ్డున పడి న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. శుక్రవారం స్థానిక ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. తిరుగుతుంటే వాళ్ళు ఇవ్వకపోయేసరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయితోటి వాళ్ళ అమ్మగారు అది జయలక్ష్మి గారితో తర్వాత వాళ్ళ అల్లుడితో కూడా విన్నవించుకున్నాను. వాళ్ళు ఇప్పిస్తానమ్మా మీకు ఏం బాగలేదు అనేసి అన్నారు. అన్న తర్వాత కూడా నేను వాళ్ళ సహాయం లేక నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్స్ పెట్టి అన్నీ పెట్టినా కూడా, లెటర్స్ పెట్టినా కూడా వాళ్ళు ఏ విధమైన స్పందన లేకపోతే నేను కాకినాడ కలెక్టర్ స్పందనలో కంప్లైంట్ ఇచ్చాను. దాని యొక్క రిపోర్ట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి.